పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మనందరి ప్రియతమ నాయకులైనటువంటి మన అధ్యక్షుల వారి తొలి పలుకులు కేసీఆర్ గారి నాయకత్వం జై కేసీఆర్ గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు గౌరవనీయులైనటువంటి శాసన సభ్యులు జిల్లాల నుంచి విచ్చేసినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు జిల్లా పరిషత్ చైర్మన్లు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు డిసిసిబి డిసిఎంఎస్ అధ్యక్షులు జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు ఈనాటి ఈ విస్తృత సమావేశానికి విచ్చేసినటువంటి వివిధ స్థాయిల పార్టీ ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఇరవై సంవత్సరాలు రెండు దశాబ్దాల కఠోర పరిశ్రమ నేడు 21 సంవత్సరం పూర్తి చేసుకొని 22వ సంవత్సరంలోకి టిఆర్ఎస్ పార్టీ అడుగెడుతున్నటువంటి శుభ సందర్భంలో మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు సుబద్ధమైన నిబద్ధమైన సువ్యవస్థితమై సుప్రతిష్ఠితంగా కొలువుదీరిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ 80% మంది పరిపాలనలో భాగస్వాములుగా ఉన్న ప్రజాప్రతినిధులతో 60 లక్షల మంది పార్టీ సభ్యులతో సుమారు 1000 కోట్ల ఆస్తులు అసెట్స్ రూపంలో కలిగి ఉన్నటువంటి సంస్థగా అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడి రాష్ట్ర సాధన జరిపి సాధించుకున్న రాష్ట్రాన్ని సుభిక్షంగా తీర్చిదిద్దుతున్నటువంటి సమర సైనికుల కాపలాదారుల పార్టీ మన టిఆర్ఎస్ పార్టీ ఈ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి పెట్టని కోట ఎవరు కూడా బద్దలు కొట్టలేని కంచుకోట ఇది తెలంగాణ ప్రజల ఆస్తి ఈ పార్టీ యావత్తు తెలంగాణ ప్రజల ఆస్తి ఇది ఏ వ్యక్తిదో ఏ శక్తిదో కాదు 51 మంది తెలంగాణ ప్రజల యొక్క ఆస్తి మన టిఆర్ఎస్ పార్టీ నిండైనటువంటి మెండైనటువంటి శక్తితో అనుక్షణం తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను పరిరక్షించేటువంటి కాపలాదారు ఈ టిఆర్ఎస్ పార్టీ 2 దశాబ్దాల క్రితం ఏడుపు వస్తే కూడా ఎవరిని పట్టుకొని ఏడవాలనో తెలియనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి దుఃఖం కలిగితే ఎవరికి చెప్పుకోవాలనో కూడా తెలియనటువంటి పరిస్థితి రాష్ట్ర అస్తిత్వమే ఆగమైపోయే పరిస్థితి రాష్ట్రానికి ఒక సంస్థ లేదు ఒక పార్టీ లేదు ఒక నాయకత్వం లేదు ఒక దిక్కుతోచనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భంలో ఉవ్వెత్తున తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి ఎగిసిపడ్డ ఈ గులాబీ పతాకం రాష్ట్ర సాధనలో అనేక ఒడిదుడుకులు
అనేక అవమానాలు చీత్కారాలు దూత్కారాలు అనేక విజయాలు అపజయాలు అన్నింటి సమాహారంగా రాష్ట్రాన్ని సాధించిన విషయం మనందరికీ తెలుసు రాష్ట్ర సాధన జరిగిన తర్వాత కొనసాగుతున్న రాజకీయ ప్రక్రియలో ప్రజల దీవెనలతో ప్రజల ఆశీర్వాద బలంతో అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తూ దేశానికి ఒక రోల్ మోడల్ గా తెలంగాణ పరిపాలన కొనసాగుతున్న విషయం కూడా మనందరికీ తెలుసు మనకేదో మనకు మనం డబ్బా కొట్టుకొని మన సమావేశం కాబట్టి మనల్ని మగల్ పొగుడుకొని అతిగా మాట్లాడుకునే సందర్భం మనకు అవసరం లేదు కానీ కేంద్ర ప్రభుత్వం అనేక పద్ధతుల్లో వెలువరించుతున్నటువంటి ఫలితాలు అవార్డులు రివార్డులే దానికి తార్కాణమని మనవి చేస్తా ఉన్నాను నిన్న కొత్తగా వచ్చినటువంటి ప్రకటన కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిన ప్రకటన దేశంలో అతి ఉత్తమమైనటువంటి 10 గ్రామాలు ఏంటంటే 1 నుంచి 10 వరకు 10కి 10 తెలంగాణ గ్రామాలే ఎవడన్న 11వ వార్డు ఉంటేనే వేరే రాష్ట్రం గాని 1 నుంచి 10 వరకు ఉత్తమమైనటువంటి గ్రామాలు ఏవి అంటే తెలంగాణ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర గ్రామాలు అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించినటువంటి విషయం ఇంకో 20 గ్రామాలు తీసుకొని మళ్ళీ పరిశీలన చేస్తే 20లో 19 గ్రామాలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించడం మనం పని చేస్తున్నటువంటి తీరుకు మచ్చు తునకాన్ని మనవి చేస్తా ఉన్నాను నిన్న నేను మంత్రి హరీష్ రావు ప్రజల కోసం ఒక 4 ఆసుపత్రులకు శంకుస్థాపన చేయడానికి వెళ్తే అవార్డు లేనటువంటి అవార్డు రానటువంటి డిపార్ట్మెంటే లేదు ప్రతి డిపార్ట్మెంట్ కూడా మనకు తెలంగాణ రాష్ట్రానికి అవార్డులు వస్తున్నాయని చెప్పి అక్కడ చర్చ సందర్భంగా మాటల్లో వచ్చిన విషయం అంటే ఒక నిబద్ధమైన పద్ధతిలో పూర్తి అవినీతి రహితంగా పట్టుదలతో లక్ష్య శుద్ధితో చిత్తశుద్ధితో సందర్భ శుద్ధితో కార్యాచరణ గావిస్తున్నాం కాబట్టి పెద్దల కేశవరావు గారు వారి తొలి పలుకులలో చెప్పిన విధంగా ఒకనాడు కరువు కాటకాలం ఆలవాలమైనటువంటి తెలంగాణ నేడు జల భాండాగారంగా రూపుదిద్దుకున్నది ఇంకా రూపుదిద్దుకోబోతూ ఉన్నది కాళేశ్వరం మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పి అంతర్జాతీయ ఛానళ్లు కూడా కథనాలు వెలువరిస్తూ ఉన్నాయి పాలమూరు రంగారెడ్డి సీతారామ ఆ రెండు ప్రాజెక్టులు మనం పరిపూర్తి చేసుకుంటే అద్భుతమైనటువంటి నలు చెరుగుల అద్భుతమైన పసిటి పంటలతోనే అలరారే తెలంగాణ త్వరలోనే సాకారం కాబోతూ ఉన్నదని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను విద్యుత్ రంగంలో దేశమంతా కారు చీకట్లు అమ్ముకున్న రోజులలో మనం రోజు పేపర్లలో టీవీలలో వార్తలు చూసే సందర్భంలో వెలుగు జిలుగుల తెలంగాణను మనం ఏర్పాటు చేసుకోగలిగాం ఇది కూడా మన పరిపాలన విధానానికి మన పనితనానికి మన అంకిత భావానికి మంచి ఉదాహరణ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను సాగునీటి రంగంలో విద్యుత్ రంగంలో సంక్షేమ రంగంలో ఇలా ఏ రంగం తీసుకున్నా అద్భుతమైనటువంటి ఫలితాలు అద్భుతమైనటువంటి ప్రయత్నాలు అద్భుతమైనటువంటి గొప్ప ఉదాహరణలు దేశానికి ఈ రోజు ఆదర్శప్రాయమైనటువంటి విషయాలు మనమందరం కూడా ప్రతిరోజు తలమునకలుగా చేస్తున్నటువంటి పని దీని కోసం జరిగినటువంటి కృషి మేదో మదనం ఎందరో మహానుభావులు ఎందరో గొప్పవాళ్ళు పార్టీకి అంకితమై పనిచేసే పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు అందరి సమష్టి కృషి యొక్క సమాహారమే ఈ ఫలితం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను మనమందరం కూడా రాజకీయాల్లో సతాగా చూస్తూ ఉంటాం నేను కూడా 50 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నాను పేపర్ వాళ్ళు రాసేది ఒక మంత్రి అవినీతికి పాల్పడి పదవి కోల్పోతే వికెట్ నంబర్ 1 పోయింది అని రాసింది
అటువంటి వార్తలు మనం చూసినాం. కానీ అట్లా పోయే వికెట్లు తెలంగాణ మంత్రివర్గంలో లేవు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నిన్న కాక మొన్న మనం చూసినాం కర్ణాటక రాష్ట్రంలో ఒక మంత్రి అవినీతికి పాల్పడి పదవి కోల్పోయిన విషయం కూడా ఈ మధ్య కాలంలోనే వారం రోజుల్లో మనం చూసినాం. అట్లాంటి పరిస్థితులు తెలంగాణలో లేవు, అడ్డదిడ్డమైన వ్యవహారాలు లేవు. మనం చేసిన ఏ పనైనా ప్రజలు కేంద్ర బిందువుగా, ప్రజల సమస్యలే ఇతివృత్తంగా, వాటి పరిష్కారమే ధ్యేయంగా, తద్వారా సర్వుల యొక్క సమున్నత జీవితమే ఏకైక లక్ష్యంగా మనం పనిచేసినాం. కాబట్టి చాలా అద్భుతాలు చేయగలిగినాం. ఒక ధరణి పోర్టల్ దేశమే ఈరోజు ఆశ్చర్యపోతూ ఉంది. చాలామంది న్యాయ కోవిదులు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈరోజు ఎంత సులభంగా, ఎంత పారదర్శకంగా, ఎటువంటి అవినీతి లేకుండా క్షణాలలో ఏ విధంగా తెలంగాణ భూముల మార్పిడి జరుగుతూ ఉందో. ధరణి పోర్టల్లో ఒకసారి నా భూమి చేరితే నేను నిండుగా గుడెల మీద చేయి వేసుకొని నిద్రపోయేటువంటి పరిస్థితి ఎట్లా వచ్చిందో అది తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషి అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ రకంగా ఏ రంగం తీసుకున్నా, ఏ విధానం తీసుకున్నా ఇతరులకు ఆదర్శంగా అద్భుతంగా తెలంగాణ రాష్ట్రం అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించి గొప్పగా మనం ముందుకు పోతూ ఉన్నాం. ఇంకా సాధించవలసింది చాలా ఉంది. మనం ఇప్పటికే గొప్పలు చెప్పుకొని పొంగిపోయి కొల్లిపోయి సంతోషపడే సందర్భం కాదు. కానీ జరిగినటువంటి పని, చేసినటువంటి కృషి పునశ్చరణ చేసుకోవడం కూడా మన బాధ్యత. కాబట్టి ఈ విషయాలన్నీ నేను మీ ముందు ఏకరువు పెడుతూ ఉన్నాను. ఆ రోజు చాలా సందర్భాలు, చాలా జ్ఞాపకాలు. ఇప్పుడు మన మధ్య లేరు ప్రొఫెసర్ జయశంకర్ గారు, సిహెచ్ విద్యాసాగర్ రావు గారు. తెలంగాణ వచ్చే క్రమంలో ఢిల్లీలో ఆ తుగ్లక్ రోడ్లో ఇంట్లో ఎన్నో రాత్రులు, ఎన్నో రోజులు నిద్ర లేకుండా గడిపినటువంటి సందర్భాలు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం చేయాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, మన ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి, ఏ రకమైనటువంటి అవరోధాలు ఉన్నవి, ఏ రకమైనటువంటి అవకాశాలు ఉన్నవి అని అనేకమైనటువంటి మేధో మదనం ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం చేసుకోగలిగినాం. తత్ఫలితంగా ఎవరు ఊహించని విధంగా మనకంటే ముందే ఎన్నో దశాబ్దాల ముందు నుంచి లబ్ధ ప్రతిష్ఠులుగా ఉన్నటువంటి రాష్ట్రాలు, మహారాష్ట్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, గుజరాత్ కావచ్చు, మరి ఇంకేదైనా రాష్ట్రం కావచ్చు, వాళ్ళందరినీ కూడా అధిగమించి తలసరి ఆదాయంలో మన ఆదాయాన్ని మనమే రెట్టింపు చేసుకొని 2,78,000 కోట్ల తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం మన తెలంగాణ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇంతకుముందు నేను మనవి చేసిన రాష్ట్రాలన్నిటికంటే కూడా తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ. జాతీయ తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్1. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి మంచినీరు అందించడంలో తెలంగాణ నంబర్1. 0 ఫ్లోరైడ్ రాష్ట్రంగా ఎవరున్నారు ఇండియాలో ఈరోజు అంటే తెలంగాణ రాష్ట్రమే నంబర్1. ఇట్లా అనేక విధానాలలో, అనేక పద్ధతులలో మనం ముందుకు పురోగమిస్తూ ఉన్నాం. వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి విప్లవాలు, వ్యవసాయ శాఖ కొనసాగించిన కృషి ఫలితం, మనం పండించే ధాన్యాన్ని కొనలేని అశక్తతను కేంద్రం వెలిపించే స్థాయికి మనం ఎదిగినామంటే ఏ స్థాయికి తెలంగాణ వ్యవసాయం విస్తరించిందో, ఏ విధంగా పచ్చని పంటచేలతోని అలరారుతున్నదో మనం అలవోకగా అర్థం చేసుకోవచ్చని నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మన జీఎస్డిపి, రాష్ట్ర ఆదాయం, రాష్ట్ర స్థూల ఆదాయం దేశ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా మనం ముందుకు పోతా ఉన్నామని మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక మాట పెద్దలు కేశవరావు గారు చెప్పినారు ఇంతకుముందే, నేను మొన్న అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది చాలా స్పష్టంగా. తెలంగాణ తలసరి ఆదాయం సుమారు 5,00,000 కోట్లుగా ఉండేది రాష్ట్రం ఏర్పడ్డ 2014లో. కానీ ఈరోజు మన ఆదాయాన్ని మనం రెట్టింపు కంటే ఎక్కువ పెంచుకొని 11,50,000 కోట్లతోని ఇలా దేశంలో అద్భుతమైన గ్రోత్తో మనం ముందుకు పోతా ఉన్నామని మనవి చేస్తూ ఉన్నా. ఒకరోజు 3 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్న తెలంగాణ, ఈరోజు 33 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్న తెలంగాణ, తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన దీంట్లో అద్భుతమైనటువంటి పద్ధతుల్లో మనం ముందుకు పోతూ ఉన్నాం. సుమారు 2.5 లక్షల పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం ఇండియాలో ఏది అంటే ఒక తెలంగాణ రాష్ట్రమే అని మనవి చేస్తూ ఉన్నాం. చాలా సంతోషం. ఈరోజే గ్రూప్ 1 573 పోస్టులకు గాను
గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా వచ్చింది. యువకులంతా కూడా దానిలో తలమునకలుగా పోటీ పడడానికి సిద్ధమవుతా ఉన్నారని నేను మనవి చేస్తా ఉన్నాను. ఇట్లా ఏ రంగం తీసుకున్నా ఏ పద్ధతి తీసుకున్నా మనం బాగా పురోగమిస్తా ఉన్నాం, ముందుకు పోతూ ఉన్నాం. ఇదే స్ఫూర్తితోని మనమందరం కూడా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సిన అవసరం ఉంది. మనం ఒక రాష్ట్రం, దేశంలో ఒక భాగం. మనం పనిచేసిన స్థాయిలో దేశం పనిచేసి ఉంటే మన యొక్క జిఎస్డిపి 11.5 లక్షల కోట్లు కాదు 14.5 లక్షల కోట్లుగా ఉండేది. మనకంటే గొప్పగా కాదు, అట్లీస్ట్ మన స్థాయిలో టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిన స్థాయిలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కనుక పనిచేసి ఉంటే ఈరోజు మన స్థాయి 14.5 లక్షల కోట్లు ఉండేది. ఇది నేను చెప్తున్న లెక్క కాదు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చే లెక్క, ఆర్థిక నిపుణులు చెప్పే లెక్క, అర్థశాస్త్ర పండితులు చెప్పే లెక్క. అంటే మనం చేసిన స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పని చేయలేదు, చేయడం లేదు అనే దానికి ఇది ఒక ప్రబల తార్కాణం అని నేను మనవి చేస్తా ఉన్నా. ఈ సందర్భంలో అనేక విషయాలు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అనేక తీర్మానాలు ఇప్పుడు మీ ముందుకు రాబోతూ ఉన్నాయి. నేను ఒక్కటే మాట మీ అందరి ముందు పెట్టదలుచుకున్నాను. మిత్రులు, టంకశాల అశోక్ గారు నిన్నటి దానిలోనూ మొన్నటి దానిలోనూ ఒక పేపర్లో ఒక వ్యాసం రాశారు. కేశవరావు గారు కూడా వారి ప్రసంగంలో ఇప్పుడు ప్రస్తావన చేశారు. ఈరోజు ఒక మిత్రుడు, శ్రీశైల్ రెడ్డి అనే మిత్రుడు కూడా ఒక అద్భుతమైన వ్యాసం రాశారు. దాంట్లో వాళ్ళు వెలిపించిన అభిప్రాయం, ఈరోజు ఒక చర్చ జరుగుతూ ఉంది. నిన్న మొన్న పేపర్లు రాస్తూ ఉన్నాయి, టీవీలు చెప్తా ఉన్నాయి. కేసీఆర్ ఈరోజు జాతీయ రాజకీయాల గురించి ప్రస్తావన చేస్తారు, జాతీయ ఎజెండాను ఆవిష్కరిస్తారు అనే మాటలు చెప్తా ఉన్నారు. నేను ఒక్కటే మాట సభలో ఉన్నటువంటి మీ అందరికీ, ఈ సభ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, అదేవిధంగా అద్భుతంగా దేశ ప్రజలకు కూడా ఒకటే మాట నేను మనవి చేస్తా ఉన్నాను. 75 ఏళ్ల స్వాతంత్రంలో ఏం జరిగిందో ఈ దేశంలో దేశవాసులందరికీ తెలుసు. అందులో బ్రహ్మ పదార్థమేం లేదు, ఎవరికి తెలియని అంశమేం లేదు. ఏ పద్ధతిలో స్వాతంత్ర ఫలాలు ప్రజలకు లభించానో ఆ పద్ధతుల్లో లభించలేదు. ఏ పద్ధతుల్లో ప్రజాస్వామ్య పరిపక్వత పెరిగి అధికారాల బదలాయింపు జరగానో ఆ పద్ధతిలో జరగలేదు. అనేక ప్రయత్నాలు జరిగినాయి, అనేక విషయాల మీద చర్చలు జరిగినాయి. పెడధోరణులు మరింత ప్రబలిపోతున్నాయే తప్ప మంచి మార్గం కానరావటం లేదు. ఇటీవల కాలంలో దేశం విపరీతమైనటువంటి కొన్ని జాడ్యాలకు, అవాంఛితమైనటువంటి, అనారోగ్యకరమైనటువంటి, అవసరం లేనటువంటి కొన్ని పెడధోరణులు దేశంలో ప్రబలుతూ ఉన్నాయి. అది భారత సమాజానికి ఏమాత్రం కూడా శ్రేయస్కరం కాదు. భారత సమాజం సహనం, శాంతికి ఆలవాలమైన సమాజం, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదరించేటువంటి సమాజం. ఇంత అద్భుతమైన ఈ దేశంలో కొన్ని దుర్మార్గమైనటువంటి విధానాలు, సంకుచితమైనటువంటి విధానాలు, ఇరుకైనటువంటి విధానాలు దేశ ఉనికినే ప్రశ్నించే స్థాయికి, దేశ గరిమకు గొడ్డలు పెట్టుల అసనిపాతంలా దాపురించే స్థాయికి పోతున్నటువంటి విషయం మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో ఒక రాజకీయ పార్టీగా, ఒక రాష్ట్రంగా మనం ఏం చేయాలి, మన కర్తవ్యం ఏమిటి, ఏ రకమైన పద్ధతుల్లో మన ప్రవర్తన ఉండాలి, మన ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి, ఏ విధమైన పాత్ర పోషణ మనం చేయాలని చెప్పి మనం డెఫినెట్గా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసి ఈ దేశ అభ్యున్నతి కోసం యథాశక్తి శక్తివంచన లేకుండా కృషి చేయవలసిన అవసరం కూడా ఉంటుందని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869. దేశంలో కొన్ని విషయాలు చాలా మందికి తెలియదు.
ఎందుకంటే రాజకీయాలలో మనకు నేర్పబడ్డది అంతే, మనకు చెప్పబడ్డది అంతే, మనకు తప్పు లేదు, మనకు తెలిసిందే అంత. కాబట్టి దాని చుట్టే మన ఆలోచనలు ఉన్నాయి. చదువుకున్న వాళ్ళుగా ఉన్నటువంటి వ్యక్తులకు కూడా చాలా విషయాలు దూరంలోనే ఉంచబడ్డాయి. వాళ్ళ పరిశీలనకు వాళ్ళ అవగాహనకు ఆ విషయాలు తేబడలేదు. నేను ఒకటే ఒక విషయం మీకు మనవి చేస్తాను. ఈరోజు దేశంలో స్థాపిత విద్యుత్ శక్తి సామర్థ్యం, ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ ఆఫ్ ఇండియా, ఈరోజుకి ఈరోజే లెక్క పెడితే 4,01,035 మెగావాట్ల విద్యుత్ శక్తి మన దేశంలో అందుబాటులో ఉంది. ప్రపంచం మొత్తం, ఆధునిక సమాజం మొత్తం అభివృద్ధికి సంకేతాలుగా, ప్రగతికి నిదర్శనాలుగా భావించేటువంటి పారామీటర్స్లో తలసరి విద్యుత్ వినియోగం ఏ దేశంలో ఎక్కువ, ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ అని ప్రప్రథమంగా కొలిచే కొలమానం విద్యుత్ శక్తి. అటువంటి విద్యుత్ శక్తి దేశంలో 4,135 మెగావాట్లు అందుబాటులో ఉన్నా దాన్ని వినియోగించలేని అశక్త పరిస్థితిలో ఉంది భారతదేశం. నేను చెప్తే మీరు నమ్మరు. 400,000 మెగావాట్ల విద్యుత్ శక్తి దేశంలో ఉంటే భారతదేశం ఏ ఒక్కరోజు కూడా 2,00,000 మించి విద్యుత్ శక్తి వాడడం లేదు. మనమందరం చూస్తూ ఉన్నాం పేపర్లలో, ప్రధానమంత్రి గారు ప్రాతినిధ్యం వహించే గుజరాత్లో కూడా భరించలేనటువంటి కరెంటు కోతలు, ఎండిపోతున్న పంట పొలాలు, రైతుల యొక్క రాస్తా రోకోలు. మన చుట్టూ ఉన్న రాష్ట్రాలు, మనకు బార్డర్గా ఉన్నటువంటి రాష్ట్రాలు, అది కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, చివరికి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కోతలు లేని రాష్ట్రమే లేదు. ప్రకటిత కోతలు, అప్రకటిత కోతలు, ఇబ్బందులు పడని ప్రజలే లేరు. చుట్టూ అంధకారం ఉంటే ఒక మణిదీపంలాగా వెలుగుతున్నది నా తెలంగాణ అని చెప్పి నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నా. 7 ఏళ్ల క్రితం మనం కూడా అంధకారమే, మనకు కూడా భరించరాని కరెంటు కోతలే. మరి మనమేం చేసినాం? ఎట్లా వెలుగు జిలుగుల తెలంగాణ తయారైంది? 24 గంటల కరెంటు ఇచ్చే తెలంగాణ ఎట్లా తయారైంది? ఇదే పని భారతదేశంలో ఎందుకు జరగలేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను, మనవి చేస్తాం. అందుకే నేను అన్నది, తెలంగాణ పర్ఫామ్ చేసిన స్థాయిలో, తెలంగాణ పనిచేసిన పద్ధతిలో దేశం పని చేయడం లేదు. చేసి ఉంటే ఇలా దేశంలో కూడా డెఫినెట్గా 24 గంటల కరెంటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ముంబై నుంచి కోల్కతా వరకు లభించి ఉండేది. ఎస్, దేశంలో కరెంటు లేకనా? ఏమీ దౌర్భాగ్యం? ఎందుకు ప్రజల చీకట్లో మగ్గాల? ఇది భారతీయుల కర్మనా, వారి ప్రాప్త? దీనికి సమాధానం చెప్పేవారు ఎవరు? ఈ విషయాన్ని నేను మీ ముందు చెప్పడం కాదు, దేశంలో ఉన్న మొత్తం ముఖ్యమంత్రుల సమక్షంలో, కేంద్ర కేబినెట్ సమక్షంలో, కేంద్ర అధికారుల సమక్షంలో, సాక్షాత్తు ప్రధానమంత్రి అధ్యక్షత వహించిన నీతి ఆయోగ్ మీటింగులలో కుండ బద్దలు కొట్టి చెప్పినని చెప్పిన మనవి చేస్తా ఉన్నా. ఈ దుస్థితి మంచిది కాదండి, ఈ వైపు మీరు పనిచేయండి, మేము కొంత విజయం సాధించాం, మీరు కూడా ఆ మార్గంలో చేయండి అని చెప్పినాం. కానీ లాభం లేదు. అదేవిధంగా ప్రకృతి లేదా భగవంతుడు ప్రసాదించిన మరొక గొప్ప వరం భారతదేశానికి, ఈ దేశంలో సజీవంగా ప్రవహించేటువంటి నదులలో ఉన్నటువంటి నీటి లభ్యత 65,000 టీఎంసీ, ఇంకా ఒక 4,000-5,000 టీఎంసీల నీటి లెక్కలు తేలాల్సి ఉంది. టిబెట్ నుంచి వచ్చే నిధులు, నీళ్లు ఇంకా లెక్కలు తీరలేదు, అంతర్జాతీయ గొడవలలో ఉంది. ఆల్రెడీ లెక్కించబడి నిర్ణయించబడి భారతదేశం జరిగించుకున్న కేటాయింపులు 65,000 టీఎంసీ. ఇప్పటి వరకు కట్టినటువంటి ప్రాజెక్టులు, జరిగినటువంటి ప్రయత్నాలలో 29,000 టీఎంసీలు లేదా 30,000 టీఎంసీలకు లోపే దేశం వాడుకుంటూ ఉన్నది. కానీ ఎక్కడ చూసినా దేశంలో నీటి యుద్ధాలు. ఇది బుర్ర ఉండా, బుర్ర లేకనా? తెలివి ఉండా, తెలివి లేకనా? శక్తి సామర్థ్యం ఉండా లేక అసమర్థతన? వివేకం ఉండా లేదా అవివేకమా? దీనికి కారణం ఎవరు?
ఈ మాట కూడా నేను ప్రధానమంత్రి గారికి చెప్పడం జరిగింది. ఈ మాటను కూడా నేను నీతి ఆయోగ్ మీటింగ్లో కుండ బద్దలు కొట్టి చెప్పడం జరిగింది. 65,000 టీఎంసీ నీరుంది. కావేరీ జలాల కోసం తమిళనాడు కర్ణాటక యుద్ధం, సింధు సట్లెజ్ నదీ జలాల కోసం రాజస్థాన్ హర్యానా పంజాబ్లు ప్రతిరోజు యుద్ధం. ఎందుకు? ఏం దౌర్భాగ్యం ఈ దేశానికి? ఎక్కడ ఉన్నది దీని రహస్యం? ఎక్కడ ఉంది? కనీసం తాగునీళ్లకు నోసుకోదాత భారతదేశం. తాగునీరు లేదు, సాగునీరు లేదు, కరెంటు లేదు. ఉపన్యాసాలు వింటే మైకులు పలిగిపోతాయి, హోరెత్తుతుంది. వాగ్దానాల హోరు, పనిలో జీరో. ఎక్కడ పని జరగదు. మౌలికమైన వసతులు ఎక్కడ లేవు. తాగుటానికి నీళ్లు లేనటువంటి దుస్థితిలో భారతదేశం ఉండన్నా 65,000 టీఎంసీల నీళ్లు కలిగి ఉండి ఇది ఎవరి అసమర్థత? దేనికి గీటు రాయి? లేకపోతే వేరు, కానీ ఉండి కూడా ప్రజలకు అందించలేని దుస్థితి. ఈ ఇదిగో పరిష్కరించబడాల్సినవి ఈ సమస్యలు. చర్చ జరగవలసింది వీటి మీద, పరిష్కారాలు కనగొట్టవలసింది ఈ సమస్యల మీద. అందుకోసం జరిగేటువంటి ప్రస్థానంలో, ప్రయత్నంలో ఉజ్వలమైనటువంటి ఉద్విగ్నమైన పాత్ర మన రాష్ట్రం పోషించాలి, తప్పకుండా పోషించాలి. మన పాత్ర నిర్వహించాలి, దాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం ముమ్మరంగా చేయాలి. ఒకటే ఒక మాటలో చెప్పాలంటే, ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగి ఉన్న దేశం భారతదేశం. అత్యధిక యువశక్తి ఎక్కడ ఉంది మొత్తం ప్రపంచంలో అంటే ఇండియా. మరి ఏం దరిద్రం? 13 కోట్ల మంది భారతీయులు వారి ప్రతిభా పాఠబాలకు విదేశాలలో ఖర్చు పెడతా ఉన్నారు. భారత పౌరులు అమెరికాలో గ్రీన్ కార్డు దొరికితే అక్కడి నుంచి వాళ్ళు ఫోన్ చేస్తే, నాన్న నా గ్రీన్ కార్డు వచ్చింది, అమ్మ నా గ్రీన్ కార్డు వచ్చిందంటే ఇక్కడ ఇరుగు పొరుగును పిలిచి పార్టీలు చేసుకుంటా ఉన్నారు. ఏమీ దౌర్భాగ్యం. మనకు ఆస్తి లేకనా, భూమి లేకనా, నీరు లేకనా, ఖనిజ సంపద లేకనా, అటవీ సంపద లేకనా, మేధో శక్తి లేకనా ఎందుకు దేశం ఇట్లా కొనారెళ్ళుతా ఉంది? ఎందుకు దేశంలో ఈ దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి? దీని మీద అందరం కూడా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాజకీయాలలో, ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి, ప్రజా జీవితంలో పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ఈ దుస్థితి దేశానికి ఇట్లే ఉండాన్నా, లేదా ఈ దేశం విముక్తి కావాన్నా, ఉన్న వసతులను, వనరులను, యువశక్తిని వినియోగించి అద్భుతంగా పురోగమించాలి. ఏమీ లేని సింగపూర్లో ఏమీ లేదు, మన్ను కూడా లేదు వాళ్ళకు. వాళ్ళకి మట్టి కావాలంటే పొరుగు దేశం ఇండోనేషియా నుంచి కొనుక్కుంటారు, మట్టిని షిప్లలో తెచ్చుకుంటారు. మంచినీళ్ళు కూడా వాళ్ళ సొంతానికి లేవు, మలేషియా నుంచి కొనుక్కుంటారు, ట్రీట్మెంట్ చేసి మళ్ళీ మలేషియాకే అమ్ముతారు. వాళ్ళు ఎత్తే ఒక అన్నం ముద్ద కూడా వాళ్ళది కాదు, వాళ్ళు ఎత్తే ఒక కూరగాయ ముక్క కూడా వాళ్ళ దేశంలో పండదు. కానీ సింగపూర్ ఆర్థిక పరిస్థితి ఏంది, మన పరిస్థితి ఏంది? ఆ దేశంలో ఏమీ లేదు, మరెందుకు అంత జాజ్వల్యమానంగా సింగపూర్ ఉంది? అక్కడ ఏమీ లేదు, కానీ ఇది ఉన్నది. మన దగ్గర అన్నీ ఉన్నాయి, ఏది లేదు? ఏమీ లేని వాళ్ళ కాడ ఇది ఉండి అన్నీ ఉంటున్నాయి, అన్నీ ఉన్న కాడ ఇది లేక మనం కునారిల్లుతా ఉన్నాం. ఇది కఠోరమైన వాస్తవం, నిజం, నిప్పులాంటి నిజం. హేతుబద్ధమైనటువంటి వాదం, స్వచ్ఛమైనటువంటి కఠోరమైనటువంటి వాస్తవం. ఒకవేళ కాకపోతే నేను నీతి ఆయోగులకు చెప్తే అప్పుడే ఖండిస్తారు కదా, అక్కడనే మాట్లాడతారు కదా. రాజకీయ రణగుణ ధ్వనిలో, హుంకారాలతో, హాంకారాలతో, ఆడంబరమైన నినాదాలతో, మైకులు పగిలిపోయేటువంటి ఉపన్యాసాలతో 75 సంవత్సరాల జీవితం గడిచింది తప్ప ఆశలు నెరవేరలే. దయచేసి మనందరం ఒక మాట అర్థం చేసుకోవాలి. మన ముందే ఇప్పుడే నేను మనవి చేసిన
పది గ్రామాలకు అవార్డులు ఇస్తే ఒకటి నుంచి పది వరకు తెలంగాణకే వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి? నేను మంత్రి దయాకర్ రావు గారిని వారి డిపార్ట్మెంట్ను మనసు నిండా అభినందిస్తా ఉన్నా, కంగ్రాచులేట్ చేస్తా ఉన్నా. కానీ ఎట్లా వచ్చినాయి? మరి బట్టికినే వచ్చినాయా? కేసీఆర్ మాట్లాడుతున్న దయాకర్ రావు చేయుక్తం జరిగిందా? ఒకటి నుంచి పది ఇండియాలో పది ఊర్ల ప్రైజులు ఇస్తే పదికి పది ప్రైజులు తెలంగాణకే వస్తాయంటే ఒట్టికనే వస్తాయా? ఎట్లా వచ్చినాయి? మనం రెండు టర్ములు గెలిచినాం ప్రజల ఆశీర్వాదంతో. మొదటి టర్ములో 5 కోట్ల మొక్కలు పెంచి 50 కోట్ల మొక్కలు పెంచి గ్రామ గ్రామాలకు తీసుకుపోయి ఇచ్చినాం, ప్రతి పట్టణాన్ని తీసుకుపోయి ఇచ్చినాం, ప్రతి జిల్లాకు చెప్పినాం. కానీ పెంచలే, అనుకునే రీతిలో పనులు జరగలే. రెండవసారి గెలిచిన తర్వాత పని జరగాలంటే ఏం చేయాలి అని ఆలోచించి దానికి చట్ట ప్రేరణ ఉండాలి, శాసన ప్రేరణ ఉండాలి, విధులు నిర్లక్ష్యం చేసిన వారికి శిక్ష ఉండాలి అని కఠిన నిర్ణయం తీసుకొని నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చినాం. 85% మొక్కలు దక్కకపోతే నువ్వు టీఆర్ఎస్ పార్టీ అయినా పర్వాలేదు, నీ సర్పంచ్ పదవి పోతుంది అని చెప్పినాం, నీ ఉద్యోగం పోతుందని గ్రామ సెక్రటరీకి చెప్పినాం, డిపార్ట్మెంట్ అంతా స్ట్రీమ్లైన్ చేసినాం. ప్రతి గ్రామానికి 12,769 గ్రామ పంచాయతీలు ఉంటే 12,769 మంది సెక్రటరీలను నియమించి వాళ్ళకు బాధ్యతలు అప్పగించినాం. పల్లె ప్రగతి అని పేరు పెట్టుకొని సంవత్సరానికి 2-3 సార్లు డ్రైవ్ పెట్టి శాసనసభ్యులు మంత్రులు ప్రతి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ అయ్యి పనిచేస్తే ఈరోజు 10కి 10 గ్రామాలు మనమే ఫస్ట్ వచ్చినాం. ఊరికే రాలే, ఉపన్యాసాలు చెప్తే, ఊకదంపుడు మాటలు చెప్తే, అలవోకగా రాజకీయాలు చేస్తే రావు. ఒళ్ళు వంచాలి, మేధో మదనం చేయాలి, మెదడు కరగదీయాలి, జ్ఞానం ప్రాప్తి చేసుకోవాలి. జ్ఞానం అందరి దగ్గర ఉండదు, పుట్టంగానే ఏమని రాదు. జ్ఞానం ఎక్కడ లభిస్తే అక్కడి నుంచి స్వీకరించాలి, ఆ స్వీకరించేటువంటి గుణం ఉండాలి. అన్నీ మనకే తెలుస్తాయని అహంకారం వదిలిపెట్టాలి, తెలిసిన వాళ్ళ నుంచి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే పరిపుష్టంగా పనులు జరుగుతాయి, ఫలితాలు వస్తాయి, ప్రజలకు సంతోషమైనటువంటి జీవితం వస్తుంది. ఆ విధంగా చేయగలిగినాం కాబట్టి తెలంగాణకు 10కి 10 గ్రామాలకు అవార్డులు వచ్చినాయి, పట్టణాలకు అవార్డులు వచ్చినాయి. ఒక రంగంలో కాదు, వైద్య రంగంలో, విద్యా రంగంలో, ప్రతి రంగంలో కూడా అవార్డుల పంట పండుతూ ఉన్నది. 100ల కొద్ది అవార్డులు వచ్చినాయి. మనం డంబాచారం కొట్టుకోలే, ఇక్కడ డబ్బా కొట్టుకోలే. కొన్ని 100ల అవార్డులు కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటు వేదికగా, పార్లమెంటు సాక్షిగా ప్రకటించి మన సర్పంచులను, మన ప్రజాప్రతినిధులను, మన మంత్రులను, మన అధికారులను పిలిచి అవార్డు ఢిల్లీలో అందజేయడం జరిగింది, వివిధ రాష్ట్రాల వేదికల మీద అందజేయడం జరిగింది. ఆ విధమైనటువంటి కృషి చిత్తశుద్ధితో జరుగుతుంటే ఈ పనులు వచ్చినాయి. ఇప్పుడు దేశానికి ఏం కావాలి? నాకెవరో కలిసిన కొన్ని పార్టీల మిత్రులు కలిసిన ఒక సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీ పెద్దలు వచ్చినారు, జాతీయ నాయకులు. ఇక్కడ వాళ్ళకి సమావేశం ఉంటే వాళ్ళు వచ్చినారు. ఏమిటండి, ఏం చేస్తున్నారు, మంచి చెడ్డ మాట్లాడుతారు. దేశాన్ని ఇప్పుడు మనం అందరం ఏకం కావాలండి, అందరం ఒకటి కావాలి. దేనికోసం అని నేను అడిగి, ఒకటి కావాలి నిజమే, దేనికోసం? బీజేపీ పార్టీని గద్దె దించాలి, అది అందరి మన లక్ష్యం కావాలి. ఇది చెత్త ఏజెండా, దయచేసి నేను మీ ఎంబడి రానని చెప్పాను. ఎవరినో గద్దె దించడం కోసమో, ఎవరినో గద్దె ఎక్కించడం కోసం జరగాలన్న ప్రయత్నం? గద్దె ఎక్కించాల్సింది భారతదేశ ప్రజలను, పార్టీలను కాదు. రిలీఫ్ రావాల్సింది ప్రజలకు, పార్టీలకు కాదు. ఎంతమంది ప్రధానమంత్రులు రాలేదండి? ఎన్ని కేంద్ర ప్రభుత్వాలు మారలే? మారవలసింది ప్రభుత్వాలు కాదు, మారవలసింది ప్రజల జీవితం, దేశ జీవన స్థితిగతులు, మౌలిక పరిస్థితులు, కనీస ప్రాథమిక అవసరాలు తీర్చేటువంటి మౌలిక సదుపాయాలు, అందరూ తలెత్తుకొని గౌరవంగా ఉండేటువంటి పరిస్థితి. ఒక రాష్ట్రం, నేను పేరు చెప్పకూడదు చెప్తలేదు, ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది టీవీలో, అందులో మహిళలు మాట్లాడుతూ ఉన్నారు. స్వయం సహాయక సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉండే మహిళలు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఈ మధ్యనే గ్రూపులు పెట్టుకున్నాం, మా లెక్కలు చూడడానికి ఒక అబ్బాయిని పెట్టుకున్నాం. ఈ గ్రూప్ పెట్టుకున్న కాడి నుంచి మాకు కొంత పొదుపు జరుగుతూ ఉంది.
మేము రాత్రిపూట కూడా అన్నం తినగలుగుతా ఉన్నాం, లేకపోతే మాకు ఒక పూటనే తిండి అని చెప్పాలి మాట్లాడినారు. అది చూసినప్పుడు నా పక్కన మిత్రులు ఉండి నా కళ్ళలో నీళ్లు వచ్చింది. ఇంత సువిశాలమైన భారతదేశంలో, ఇన్ని జీవనదులు ప్రవహించే భారతదేశంలో 44 కోట్ల అద్భుతమైనటువంటి పంటలు పండే బంగారం లాంటి భూములు ఉన్నటువంటి దేశంలో, అద్భుతమైన వాతావరణ పర్యావరణ మండలాలు ఉన్న దేశంలో, అన్ని పంటలు పండేటువంటి అవకాశం ఉన్న దేశంలో, 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత ఈ దేశ మహిళలు ఒకప్పుడు తిండి తినన్నా? ఇవాళ దాని నుంచి మేము అధిగమిస్తున్నామని చెప్పుకోవన్నా? ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, ఆయన తలసరి ఆదాయం మన దానిలో సారాన లేదు, సగం కాదు, సారాన కూడా లేదు. ఆయన వచ్చి హైదరాబాద్ గడ్డ మీద మాట్లాడతాడు, మనకు నీతులు చెప్తాడు. మన ఉపన్యాసం ఆయన విన్న నేను టీవీలలో, ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది, ఆయన ఉపన్యాసం సారాంశం ఏంటంటే, గతంలో ఇయ్యకపోయేది మేము రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు ప్రతి నెల రేషన్ అందిస్తున్నాం, అందుకోసం మాకు ఓటేయాలంట. రేషన్ బియ్యం అందించినందుకే ఓటేయనట ఆయనకు. ఎక్కడున్న దేశం? ఒక రాష్ట్రంలో ఏమో ఈ మధ్యన 2 పూటలు తింటున్నాం, మొన్నదాకా ఉపవాసం ఉన్న ఒక పూట అని చెప్పి ఒక రాష్ట్రం, రేషన్ బియ్యం ప్రతి నెల అందరికీ ఇవ్వగలుగుతున్నాం అన్నది ఇంకో రాష్ట్రం. ఇది భారతదేశమా? ఈ దేశం ఇట్లే ఉండన్నా? దేశంలో ఒక పక్కకు పోతే 40 ఏళ్ల కింద మనం ఎట్లున్నామో ఆ రాష్ట్రాలు అట్లా ఉన్నాయి ఈరోజు. విచిత్రం ఏంటంటే, బాధాకరం ఏంటంటే, 75,000 కోట్ల తలసరి ఆదాయం ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి 278,000 తెలంగాణకు నీతిపాఠం చెప్పే దుస్థితి, అది మనం వింటున్నాం, తరిస్తున్నాం మౌనంగా మూగగా. దేశం ఒక మాట ఆలోచిస్తే బాధ కలుగుతుంది. నిజంగా నిలబెట్టి అడిగితే, నిటారుగా ఆలోచిస్తే, టుడే ఈరోజు మన మనసును మనం ప్రశ్నించుకుంటే, మన భారతదేశం లక్ష్యం ఏంటండి? ఏ లక్ష్యం దిశగబోతున్నది భారతదేశం చెప్పగలుగుతామా మనం ఎవరమన్నా? మిత్రులు, జూలూరు గౌరీశంకర్ గారు కనపడుతున్నారు నాకు. ఈ దేశం ఏ లక్ష్యం వైపు పురోగమిస్తా ఉన్నది? దేశం తన లక్ష్యాన్ని కోల్పోయింది. దేశం లక్ష్యం అంటే ఒక వ్యక్తి చెప్పే సిద్ధాంతం కాదు, ఒక పార్టీ ప్రవచించే 4 మాటలు కాదు. దేశం యొక్క లక్ష్యం అంటే దేశ ప్రజల యొక్క సామూహిక లక్ష్యమై ఉండాలి. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, పశ్చిమ కనుమల నుంచి తూర్పు దిశ వరకు దేశం నలుమూలలు ఉండే ప్రజలు ఒక సామూహిక లక్ష్యం ఉండాలి, ఒక గమ్యం ఉండాలి. ఆ లక్ష్యం దిశగా దేశం మొత్తం సామూహిక ప్రయత్నం చేయాలి. అట్లా అన్ని దేశాలు చేస్తే మరి భారతదేశం ఎందుకు గతి తప్పిపోతూ ఉంది? భారతదేశం ఎందుకు తన లక్ష్యాన్ని కోల్పోయింది? లక్ష్యం లేని దిశలో, చీకట్లోకి బాణం కొట్టిన పద్ధతిలో, చీకట్లో గుడ్డెద్దు చేన్లో పడ్డ పద్ధతిలో ఎటుపోతా ఉంది ఈ దేశం? ఏం జరుగుతూ ఉంది ఈ దేశంలో? దీనికి మనం మౌన ప్రేక్షకులుగానే ఉండన్నా? లేదా దేశం సామూహికంగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతోని, నియంత్రిత విధానంతో, పట్టుదలతోని పురోగమించి అద్భుతాలు సాధించాలన్న? ఏం జరగాలి? నిన్న మొన్నటి వరకు, 1980 వరకు కూడా భారతదేశ జీడిపి కంటే చైనా జీడిపి తక్కువ, భారతదేశంలో పండే పంటల కంటే తెలంగాణలో పండే పంటలు తక్కువ, వ్యవసాయమైన అనుకూలమైన భూమి, వ్యవసాయం చేసుకోవడానికి అనుకూలమైన భూమి కలిగి ఉండటంలో భారతదేశం కంటే చైనా దేశం తక్కువ. మరి ఒక 20-25-30 సంవత్సరాలలో ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది చైనా దేశం? ఇలా సెకండ్ సూపర్ ఎకనామిక్ పవర్, దేశంలో ప్రపంచంలో 2వ ఆర్థిక శక్తి కలిగి ఉన్న దేశం ఏది అంటే ప్రపంచమంతా చెప్పేది చైనా. మరి మనం ఎక్కడ ఉన్నాం?
మన లక్ష్యం ఏమిటి? ఏ దిశగా పోతున్నాం? మన రాష్ట్రంలో ఉండే ఒక జిల్లా అంటే ఉండదు, ఇజ్రాయెల్ దేశం. అక్కడి నుంచి ఆయుధాలు కొనుక్కుంటా ఉన్నాం. మన ఒక తాలూకా అంతా ఉంటుంది, చిన్న చిన్న దేశాలు. అక్కడి నుంచి మనం లిఫ్ట్ ఇరిగేషన్లకు మనం పంపులు తెచ్చుకుంటా ఉన్నాం. ఒక జిల్లా అంతా కూడా ఉండనటువంటి ఆస్ట్రియా దేశం నుంచి మనం పంపులు తెచ్చుకుంటా ఉన్నాం. ఏం కర్మ, ఏం దుస్థితి, ఏం బాధ! దయచేసి దీని మీద మనం అందరం తీవ్రంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సామూహిక లక్ష్యాన్ని కోల్పోయి 50 మంది దేశ ప్రజలు ఒక తాటి మీద నడవలేనటువంటి దుస్థితికి ఎందుకు లోనైంది భారతదేశం? ఏం కారణం? ఎక్కడి బలహీనత? ఇంత సుసంపన్నమైనటువంటి సాంస్కృతిక వారసత్వం, అద్భుతమైనటువంటి యువశక్తి, అపారమైనటువంటి ఖనిజ సంపద, అటవీ సంపద, జల సంపద, బంగారం పండించేటువంటి 44 కోట్ల ఎకరాల భూములు, కష్టం చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి శ్రమజీవులు, అందరినీ కలిగి ఉండి ఎందుకో కొరగాకుండా ఈ దేశం ఎందుకున్నది? దీనికి నివారణ ఏమిటి? ఇది తప్పకుండా చర్చ జరగాల్సినటువంటి అంశం. కావాల్సింది, రావాల్సింది రాజకీయ ఫ్రంట్లు కాదు. చాలా వచ్చినాయి ఫ్రంట్లు, సెకండ్ ఫ్రంట్, ఫస్ట్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, మన ఫ్రంట్, అన్ని వచ్చినాయి. ఏమి సాధించినాయి? ఏం జరిగింది? రాజకీయ పునరేకీకరణలు కావు, డొల్ల మాటలు కళ్ళమాటలు కావు. ఇలా దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ ఎజెండా, ఒక అద్భుతమైన దేశాన్ని ప్రగతి పథంలో తీసుకుపోయే ఎజెండా కావాలి. ఆ సిద్ధాంతానికి ప్రాతిపదిక పడాల, ఎక్కడన్నా ఒక ప్రారంభం జరగాలి. చెప్తే తమాషా కనిపిస్తుంది కొంతమందికి. రాజకీయాలను, ప్రజా జీవితాన్ని పక్తు రాజకీయ ధోరణిలో ఆలోచించే వాళ్లకు తమాషాగానే అనిపిస్తారు. 2000 సంవత్సరంలో నేను తెలంగాణ అని మాట్లాడితే కొయ్ కామ్ దందా నయ్యే క్యా అని అన్నాను. ఏం పనిలేదా, తిన్నది అరుగుతలేదా అని కూడా మాట్లాడింది. సంకల్పం చేసినాం, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు భగవంతుని దండం పెట్టి సంకల్పం తీసుకొని బయలుదేరితే ఇవాళ ఎక్కడున్నాం? 20 ఏళ్ళు గడిచేసరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, దేశానికే తలమానికంగా అనేక రంగాలలో, ఒకటి కాదు అనేక రంగాలలో అద్భుతమైనటువంటి ఆదర్శంగా ఉన్నాం. మనందరికి తెలుసు, పాలమూరు జిల్లాలో ఊరూరికి బొంబాయి బస్సులు పోయేది, సగం జనాభా 15-16 లక్షల మంది కడుపు చేత పట్టుకొని అన్నమో రామచంద్ర అని చెప్పి వలసపోయేది. ఈరోజు ఏం జరుగుతూ ఉంది? తెలంగాణ వలసలన్నీ రివర్స్ వచ్చేసినాయి. ఎప్పుడో ఏ వ్యక్తి కూడా తెలంగాణ నుంచి వలస లేడియా. రివర్స్ ఏమైంది? 11 రాష్ట్రాల నుంచి వలసలు మన దగ్గర ఉన్నాయి. బెంగాల్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి, మహారాష్ట్ర నుంచి, పొరుగున ఉన్న కర్ణాటక నుంచి 11 రాష్ట్రాల వాళ్ళు సుమారు 25 నుంచి 30 లక్షల మంది వివిధ రంగాలలో పనిచేస్తూ వాళ్ళు పొట్ట నింపుకుంటా ఉన్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు తెలిసే విషయ, ఈరోజు బీహార్ హమాలి కార్మికులు లేకపోతే తెలంగాణ రైస్ మిల్ నడవదు. డైరీ ఫామ్లో పనిచేసే బీహార్ కార్మికులు లేకపోతే పాల ఉత్పత్తి నిలిచిపోతుంది తెలంగాణలో. ఒక్కడంటే ఒక్కడు మనవాళ్ళు లేడు దానిలో. హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్, హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల వరకు జరిగేటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో 95% మంది ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్కి సంబంధించిన కార్మికులే పనిచేస్తూ ఉన్నారు. రోజు మనం కండార చూస్తాం. మన వలసలు బంద్ అయిపోయి ఇక్కడ పని దొరుకుతున్నది కాబట్టి, ఇక్కడ ప్రగతి కామకంగా ఉంది కాబట్టి, ఇక్కడ శాంతి భద్రతలు బాగున్నాయి కాబట్టి, సాయంత్రానికి 1000 రూపాయలు జేబులో పెట్టుకోవచ్చు కాబట్టి 11 ఇతర రాష్ట్రాల నుంచి మన దగ్గర వలస వచ్చి 25 నుంచి 30 లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు.
మీ అందరికి గుర్తుండుంటది కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వేధించే సమయంలో అన్నమో రామచంద్రాని ప్రజలు పాపం కేంద్రం యొక్క దిక్కుమాలిన విధానాల వల్ల దరిద్రపు విధానాల వల్ల లక్షల కోట్ల మంది ప్రజలు నేషనల్ హైవేస్ మీద పాపం సస్తూ బతుకుతూ ఎండకు వానకు తమ గ్రామాలకు చేరుకొని పోయే సమయంలో మన చీఫ్ సెక్రటరీ గారికి మన డీజీపీ గారికి నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి ఇతర రాష్ట్రాల వలస కూలీలకు భరోసా ఇచ్చి మీరు మా తెలంగాణ ప్రగతి రథచక్రాలను ముందుకు తీసుకుపోయే భాగస్వాములు మా బిడ్డలంతో మీరు కూడా అంతే మా తెలంగాణ అభివృద్ధికి మీ చెమట బిందువులు ఖర్చు పెడుతున్నటువంటి వాళ్ళు మిమ్మల్ని మాలాగే చూసుకుంటామని చెప్పి వాళ్ళకు కూడా తాత్కాలికంగా అప్పటికప్పుడు మన వాళ్ళకి ఇచ్చినట్టే బియ్యం ఇచ్చి రేషన్ ఇచ్చి మందులు ఇచ్చి 178 ప్రత్యేకమైన రైళ్లు పెట్టి వాళ్ళ టికెట్ ఛార్జీలు మనమే భరించి వాళ్ళకు భోజనము పండ్లు వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చి మన చీఫ్ సెక్రటరీ మన డీజీపీ స్వయంగా సికింద్రాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి వాళ్ళని పంపించిన వాళ్ళు పోయేటప్పుడంతా కూడా జై తెలంగాణ అనుకుంటూ పోయినారు కరోనా తక్కువ కాగానే మనం పిలవకుండానే మళ్ళీ అందరికీ అందరు వాపసు వచ్చి మళ్ళీ పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ మంచి పరిస్థితి ఉంది ఇక్కడ కడుపు నిండా అన్నం దొరుకుతుంది చేతి నిండా పని దొరుకుతుంది రక్షణ ఉంది మా మంచి చెడ్డలు చూసే ప్రభుత్వం ఉంది అని చెప్పి ఒక్క మనిషి లేకుండా మళ్ళీ వాపసు వచ్చినారు ఇంకా కొంతమంది పది మందిని కొత్త వాళ్ళని కూడా తీసుకొని వచ్చారు ఒక మాటలో చెప్పానంటే చేయగలిగే సామర్థ్యం ఉంటే సంకల్పం ఉంటే చిత్తశుద్ధి ఉంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశం వసతులు వనరులు కలిగి ఉన్నది నా భారతదేశం కలిగి లేక బాధపడితే వేరు కలిగి ఉండి ఇలా కటకటపడుతున్నది దుఃఖపడుతున్నది దీనికి ఏదో నివారణ జరగాలి దీనికోసం కేసీఆర్ ఇలా రాజకీయ ఫ్రంట్ ప్రకటిస్తాడా ఇంకోటి ప్రకటిస్తాడా ప్రాసెస్ జరుగుతుంది తెలంగాణ కోసం ఎట్లయితే మనం ప్రాసెస్ చేసినామో ఏ ప్రాసెస్ ద్వారా తెలంగాణ తెస్తామని నమ్మినామో అట్లనే అద్భుతమైన భారతదేశ నిర్మాణానికి కూడా ప్రాసెస్ జరగాలి ఆ ప్రాసెస్లో ఏం జరుగుతుంది భవిష్యత్తు తెలుస్తుంది సమయం తెలుస్తుంది ఈ మధ్యకాలంలో నేను జార్ఖండ్ రాష్ట్రానికి పోయినప్పుడు అక్కడ విలేకరులు అడిగినారు ఏం సార్ మీరు యాంటీ బీజేపీ ఫ్రంట్ ఎప్పుడు పెడుతున్నారు నాకు కోపం వచ్చిన నా విలేకరుని ఇది యాంటీ కాదు ఫర్ కాదా బాబు ఎవరికి యాంటీ కాదు ఎవరికి ఫర్ కాదు ఏదైనా పెడితే గిడితే ఏదైనా ఆలోచన చేస్తే భారతదేశం యొక్క ప్రజలకు అనుకూలమైన ఫ్రంట్ ఉంటుంది తప్ప దీనికి వ్యతిరేకం దానికి సోపతి దీని దోస్తి ఈ దొడ్లే తలుపు తెంపుకున్నాడు ఆ దొడ్లే దేలుడు ఈ దందా ఉండది భారత ప్రజలను భారతదేశాన్ని గొప్ప దేశంగా తీర్చిదిద్దే ప్రత్యామ్నాయ ఎజెండా శ్రీకారం చుడతాము కొద్దిగా ఓపిక పట్టుకుని మీ దయాన్ని అడిగిన మన విలేకరి సోదరులు కూడా ఉన్నారు మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా నేను దేశం బాగుపడడానికి ఒకవేళ మన రాష్ట్రం నుంచి ఏదైనా ప్రారంభం జరిగితే అది మనందరి గర్వకారణం తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ కోసం థ్యాంక్ యూ ఈ దేశ రాజకీయాలను ప్రభావితం చేయడానికి దేశ గతిని మార్చడానికి దేశం యొక్క స్థితిని మార్చడానికి దేశాన్ని సరి అయిన ప్రగతి పందాలో నడిపించడానికి ఒకవేళ హైదరాబాద్ వేదికగా ఒక కొత్త ఎజెండా కొత్త ప్రతిపాదన కొత్త సిద్ధాంతం తయారై దేశం నలుమూలలు వ్యాపిస్తే అది మన రాష్ట్రానికి మన దేశానికే గర్వకారణం ఏదో శిల్లర మల్లర ఇతర ముగ్గురు ముఖ్యమంత్రులను ఒకటి చేయడము నాలుగు పార్టీలను ఒకటి చేయడము కొంత దోస్తాన కట్టడం ఇది కాదు కావాల్సింది కానే కాదు
ప్రత్యామ్నాయ రాజకీయ గుంపు కాదు, ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి కాదు, ప్రత్యామ్నాయ ఎజెండా కావాలి దేశానికి ఈరోజు. ఆ దారులు వెతకాలి, నూతన వ్యవసాయ విధానం రావాలి, ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ పాలసీ ఆఫ్ ఇండియా రావాలి, నూతన ఆర్థిక విధానం రావాలి, నూతన పారిశ్రామిక విధానం రావాలి, ప్రతి వాడు పనిచేసేటువంటి అవకాశం రావాలి, అందుకు అవసరమైన వేదికలు తయారు కావాలి. ఆ భారతదేశం లక్ష్యంగా పురోగమించాలి, కానీ కేవలం సంకుచిత రాజకీయ లక్ష్యం ఎలేనో మలేనో ప్రధానమంత్రి చేయడం కోసం ఏదో సంకుచ మర్దనాలు చేసుకోవడమో సోత్కర్ష చేసుకోవడమో కాదు. దేశానికి కావాల్సింది అభ్యుదయ పథం, అందుకు కావాల్సిన సిద్ధాంత ప్రాతిపదిక, అందుకు అవలంబించాల్సిన ఎజెండా, ఆచరించవలసిన మార్గం, అది కావాలి దేశానికి. అది వస్తే చాలా అద్భుతంగా దేశం బాగుపడగలుగుతుంది, ఉజ్వలమైన భారతదేశం తయారవుతుంది. చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. ఇలా మా యువ ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ సీటు కొట్టడం ఎందుకైనా కర్తం, ఇంత సీరియస్ విషయంలో సీటు కొట్టా. గ్యాదర్ కిషోర్ ఒక పేపర్లో వ్యాసం రాసింది, టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేయాలి, తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి చేయాలి, దేశం కోసం ముందుకోవాలని చెప్పి పేపర్లో చదివి నేను పొద్దున ఈరోజు. ఇట్లా అనేక రకాల ఆలోచనలు చెలరేగుతా ఉన్నాయి. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 9100885852 9100885. ఈరోజు అన్నిటిని మించి నేను చివరిలో ఇంతకుముందు ఒక మాట చెప్పిన మా సభ్యుల సంఖ్యకింత, మా కథకింత, మా పార్టీ ఆస్తులకింత, అసెట్స్కింత అని చెప్పింది. ఆ వివరాలు నేను చివరికి చెప్తాను. మన పార్టీ కలిగి ఉన్న అసెట్స్ ఏంటి, మన బ్యాంక్ అకౌంట్స్ ఏంటి, ఎందుకంటే ఎప్పుడైనా విస్తృత సభ జరిగినప్పుడు అధ్యక్షునిగా నేను చెప్పాలి కాబట్టి చెప్తాను. 20 ఏళ్ల కింద దిక్కుదోచని, దిక్కులేని, దిశా దశలేని అయోమయ పరిస్థితిలో ఉన్న తెలంగాణ, ఒక పార్టీ ఒక నాయకత్వం లేని తెలంగాణ, ఇలా అద్భుతంగా ఈ 2 దశాబ్దాలలో ఏ దశకు తీరుకున్నదో, ఒక సుస్థిరమైన, సువ్యవస్థితమైన, సుసంపన్నమైన వనరులతో సుమారు 1,000 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నటువంటి శ్రీరామ రక్షక కంచుకోటగా ఈ తెలంగాణ ప్రజలకుండే శాశ్వతంగా ఉండిపోయే ఒక రాజకీయ పార్టీ ఏ విధంగా రూపుదిద్దుకున్నదో మనందరికీ తెలుసు. ఆ లెక్కలను నేను చివరిలో చెప్తాను. ఒకనాడు ఎక్కడ మాట్లాడుకోవనో కూడా తెలియని పరిస్థితులలో స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసంలో పురుడు పోసుకున్నది తెలంగాణ రాష్ట్ర సమితి. కనీసం మన కార్యాలయం లేదు. ఈరోజు సగౌరవంగా, సమున్నతంగా దేశ రాజధాని ఢిల్లీలో 8.5 కోట్లు పెట్టి స్థలం కొనుక్కొని ఇంకో 8-10 కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్ కడతా ఉన్నాం. టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు, ప్రస్తుత రోడ్లు భవనాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఆ వివరాల విషయం పరిశీలన చేస్తూ ఉన్నారు. ఈ మధ్యనే మున్సిపల్ పర్మిషన్లు అవన్నీ కూడా తీసుకున్నామని చెప్పారు, అనుమతులు కూడా వచ్చేసినాయి. 6-7 నెలల కాలంలో దేశ రాజధానిలోనే సగర్వంగా తల ఎత్తుకొని గులాబీ జెండా రెపరెపలాడే మన కార్యాలయం కూడా తయారు కాబోతా ఉంది. ఇలా దేశ రాజధానిలో కావచ్చు,
రాష్ట్ర రాజధానిలో కావచ్చు, 33 జిల్లాలుంటే 31 జిల్లాలలో ఎక్సెప్ట్ వరంగల్ అండ్ హైదరాబాద్ తప్ప అద్భుతమైన కార్యాలయాలు కలిగి ఉన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇవన్నీ కూడా మన ఆస్తులు, తెలంగాణ ప్రజల ఆస్తులు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆస్తి. తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఉనికి కోసం, తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రజల కోసం అనుక్షణం కాపలదారుగా ఉండేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అనేక ఆవిష్కరణలు మనం చేసుకున్నాం. ఈరోజు చేరుకుంటూ అందరికీ సమాన అవకాశాలు ఉండాలనేటువంటి లక్ష్యంతో, స్థిరమైన నిర్ణయంతో, స్పష్టమైన వ్యూహంతో, అవగాహనతో ఈ దేశానికే పాఠం నేర్పేటువంటి గొప్ప బృహత్తరమైనటువంటి కొత్త సిద్ధాంతానికి, కొత్త కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం. గుండెల నిండుగా పూర్తి అవగాహనతో, ఏదో ఆశామాషిగా ఓట్ల కోసమో చిల్లరపల్లర నినాదాల కోసమో కాకుండా అద్భుతమైన తెలంగాణ సమాజాన్ని సృష్టించే దిశగా మనం తలపెట్టిన మరో బృహత్తర కార్యక్రమం దళిత బంధు. దళిత బంధు కార్యక్రమం ఈరోజు నేను మనవి చేస్తా ఉన్నా, దేశానికి ప్రపంచానికే ఆదర్శం కాబోతా ఉంది. ఐ హ్యావ్ నో ఐయోట్ ఆఫ్ డౌట్. దళిత జాతిలో ఉన్నటువంటి రత్నాలు, మాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు, అద్భుతమైన ప్రతిభా సంపన్నులు కోకొల్లలుగా ఉన్నారు అక్కడ కూడా. వాళ్ళకి ఇన్ని రోజులు అవకాశం లేదు. శక్తి ఉన్నా, ఆలోచన ఉన్నా, పైకి రావాలనే కోరిక ఉన్నా అవకాశం లేదు. దళిత బంధులో ఉన్న గొప్పతనం కేవలం 10 లక్షలు ఇచ్చేదో తమాషా చేయడం కాదు. దళిత బంధు ద్వారా మనం ఇచ్చే సందేశం, మనం పెట్టుకున్న లక్ష్యం అద్భుతంగా అమలు చేస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రం. ఒకటే ఒక మాట నేను చెప్తా ఉన్నా, దళిత బంధులో 3 కార్యక్రమాలని, 3 పార్శ్వాలని, 1.5 లక్షల దళిత కుటుంబాలకు 2 దశల వారీగా సంవత్సరానికి 2-2.5 లక్షల చొప్పున ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయడం. కిస్తీలు లేవు, కిరికిరి లేదు, తిరిగి కట్టేది లేదు, సెక్యూరిటీ లేవు, బ్యాంక్ లింకేజ్ లేదు. వారికి వచ్చినా, వారికి నచ్చినా వారు చేయగలిగిన పని చేసుకునే వెసులుబాటు, ఏ నిబంధనలు లేకుండా, ఏ ఆంక్షలు లేకుండా. 2, అన్ని రంగాలలో ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చేటువంటి అన్ని రంగాలలో రిజర్వేషన్. మెడికల్ షాపులలో దళితులకు రిజర్వేషన్లు, ఫర్టిలైజర్ షాపులలో రిజర్వేషన్లు, హాస్టల్ సప్లైస్లో, హాస్పిటల్ సప్లైస్లో, ఈవెన్ వైన్ షాపులలో, బార్ షాపులలో రిజర్వేషన్ కల్పించినాం, అమలు చేసినాం. ఈరోజు తెలంగాణలో ఉండేటువంటి వైన్ షాపులలో 261 or 262 మందికి లైసెన్సులు ఇచ్చినాం. తెలంగాణ దళిత బిడ్డలు వాటిని నడుపుతా ఉన్నారు. ఇందులో వెసులుబాటు ఎట్లా పెట్టినామంటే, ఇచ్చే 10 లక్షలలో ఆయన 1 పని చేసుకోవచ్చు, 2 పనులు చేసుకోవచ్చు, 3 పనులు చేసుకోవచ్చు. 3-3 లక్షలతో 3 పనులు కూడా చేసుకోవచ్చు, ఆంక్షలు లేవు. లేదా 3-4 or 5 కలిపి 30-40 లక్షలు ఒకచోట వేసి సామూహికంగా ఏదైనా పని చేసుకోవచ్చు, ఆంక్షలు లేవు, నో రిస్ట్రిక్షన్స్. దళిత బంధులో 3 పార్శ్వాలు, 1 ఆర్థిక ప్రేరణ, ఆంక్షలు లేనటువంటి, నిబంధనలు లేనటువంటి, సులభతరంగా వాళ్ళు అనుకున్న లక్ష్యం చేరుకునే మార్గాలు ఇవ్వటం. 2, అన్నిట్లలో రిజర్వేషన్లు కల్పించడం. 3, అద్భుతం ప్రపంచంలోనే ఎక్కడ లేదు, మన ఐఏఎస్ అధికారుల నిర్ఘాంతపోయింది. ఇదేంటండి, నేను ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి గొప్ప సపోర్టివ్ స్ట్రక్చర్. నేను ఒక్క మాటలో మీకు మనవి చేస్తా, పార్టీ ముఖ్య నాయకులు అందరు ఉన్నారు కాబట్టి మీ మీ అన్ని నియోజకవర్గాలలో, అన్ని గ్రామాలలో ఇదే స్ఫూర్తితో ఈ పథకం విజయవంతం కావాలి కాబట్టి నేను వివరాలు చెప్తా ఉన్నాను. దళిత బంధులో ఉన్నటువంటి మరొక గొప్ప లక్ష్యం ఏంటంటే, ఇప్పటిదాకా ఈ దేశంలో అమలయ్యేటువంటి పనులు, పద్ధతులు, అమలు జరిపే తీరుతెనులలో ఇచ్చుకుంటూ పంచుకుంటూ పోవడం తప్ప వెనుకకు మరీ చూసేది లేదు.
ఏం జరుగుతుందో ఆలోచించే పద్ధతి లేదు. ఇక్కడ అట్లా కాదు. ప్రభుత్వ పద్ధతిలో ప్రజలను రెండు రకాలుగా చూస్తారు. ఒకటి బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్, ఇంకోటి ఏపీఎల్ అంటే ఎబో పావర్టీ లైన్. సరే, 10 లక్షలు ఇచ్చినాం కాబట్టి ఆయన ఏపీఎల్ అయిపోయింది. ఏపీఎల్ అయిపోయిన లెక్క రాసుకోవాలి, మర్చిపోవాలి, ఆడికి అయిపోతుంది. కానీ మనం అట్లా చేయలే, మనుషులం కాబట్టి ఏదైనా జరగచ్చు. అనుకోని వ్యాధి రావచ్చు, ఒక యాక్సిడెంట్ కావచ్చు, మళ్ళా కుటుంబం బీపీఎల్కి పోవద్దు, ఏపీఎల్లోనే ఉండాలి తప్ప బీపీఎల్కి పోవద్దు అంటే ఏం చేయాలి? చాలామంది మేధావులతో మాట్లాడి, విజ్ఞులతో మాట్లాడి, సామాజిక స్పృహ ఉన్న పెద్దలతో మాట్లాడి మనం చేపట్టిన కార్యక్రమం దళిత రక్షణ నిధి. ఈ దళిత రక్షణ నిధిలో 10,000 రూపాయలు ఆయనకి ఇచ్చే 10 లక్షల నుంచి బందుకు పెట్టి ప్రభుత్వం కూడా మరో 10 లక్షలు కలిపి 20 లక్షల చొప్పున జమ చేస్తా ఉన్నాం, 20,000 చొప్పున జమ చేస్తా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నియోజకవర్గంలో ఒక 20,000 కుటుంబాలని అంటే ఆ నియోజకవర్గం యూనిట్గా అక్కడ 40 కోట్ల రూపాయలు ఉంటాయి అక్కడనే. దాని మీద ఎవరికి పెత్తనం లేదు. ఈ లబ్ధిదారులలో ఎవరికైనా ఒక వ్యాధి వచ్చినా, ఒక బీమారి వచ్చినా, లేదా ఒక యాక్సిడెంట్ జరిగినా ఈ రక్షణ నిధి నుంచి మళ్ళీ ఆ కుటుంబాన్ని నిలబెడతారు, ఆ విధంగా దాన్ని కాపాడుతారు. ఒక గొప్ప సపోర్టివ్ స్ట్రక్చర్. అంటే ఒక 6-7 ఏళ్లలో తెలంగాణ దళిత సమాజం భారతదేశ దళిత సమాజానికే పాఠాలు చెప్పేటువంటి గొప్ప సమాజం తయారవుతుంది. అందులో నాకు అనుమానం ఈశాన్ మాత్రం కూడా లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మనం ఏ పని మొదలుపెట్టినా పట్టుదలతోని, చిత్తశుద్ధితోని, స్పష్టమైన అవగాహనతోని, విషయ పరిజ్ఞానంతో, ఒక విశాల దృక్పథంతో, ఒక లక్ష్య శుద్ధితో చేస్తాం కాబట్టి ఈ పథకం కూడా అదే విధంగా అద్భుతాలు జరిగి తీరుతాయి. దళిత జాతి బిడ్డలు మనం 10 లక్షలు ఇస్తే 20 లక్షలు చేస్తారు, 40 లక్షలు చేస్తారు, 1 కోటి రూపాయలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా పైకి వస్తారు గ్యారంటీగా. వాళ్ళందరికీ గౌరవ శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మీ కింది స్థాయి వాళ్ళకు కూడా చెప్పి ప్రతి గ్రామంలో పటిష్టవంతంగా దయచేసి దీన్ని అమలు చేయాలని చెప్పి కూడా విజయవంతం చేసి సమున్నతంగా తెలంగాణ భారతదేశంలోనే అంబేడ్కర్ గారి ఆశయాలు నెరవేర్చడంలో అద్భుతగామే అద్భుత ప్రగతిగామే తెలంగాణ అనే పేరు మనం తెచ్చుకోవాలని కూడా నేను మనం చేస్తా ఉన్నా. ఇవన్నీ సరే, కానీ దేశంలో ఈరోజంతా ఏం జరుగుతూ ఉంది, అది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు మంచిది, దేనికి మంచిది, ఎవరికి మంచిది, ఇది కూడా దయచేసి ప్రజాక్షేత్రంలో ఎక్కడికక్కడ మనం చర్చ పెట్టాలి, చర్చ జరగాలి. చర్చోపచర్చలు జరిగితేనే విషయాలు తేట పడతాయి, ప్రజలకు అర్థమవుతాయి. మనం శశబిశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ధైర్యంగా మాట్లాడాలి. ఏం జరుగుతూ ఉంది దేశంలో, ఏం వింటా ఉన్నాం మనం, ఏం ఉపన్యాసాలు వింటా ఉన్నాం. జాతిపిత మహాత్మా గాంధీనే దూషణలు చేసేటువంటి దేశమా భారతదేశం? ఏ దేశమన్నా చేస్తుందా? ఇదేం పెడదోరణి, ఇదేం దుర్మార్గం. ఆయన లక్షాధికారి ఉండి, బ్యారెట్లా ఉండి, దేశ స్వాతంత్రం కోసం దశాబ్దాల తరబడి జైళ్లలో మగ్గి వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి జాతి పితగా పేరు తీసుకున్నటువంటి వ్యక్తిని దుర్భాషలాడటమా, ఇష్టం వచ్చినట్టు నిందించడమా, ఆయన చంపిన హంతకులను పూజించడమా? ఇదా భారతదేశం? ఇది సంస్కృత? ఇది పద్ధత? ఎక్కడికి పోతుంది ఈ దేశం? ఎందుకు ఈ విద్వేషం? దేం ఆశించి దీన్ని రగులుస్తూ ఉన్నారు? ఎటువైపు తీసుకొని పోతా ఉన్నారు ఈ దేశాన్ని? ఏ రకమైన మత పిచ్చి లేపుతా ఉన్నారు దేశంలో? మంచిదేనా? రాబోయే తీర్మానాల్లో మీరు అన్ని వింటారు, వక్తలు వివరాలు మీ ముందు పెడతారు, చర్చ జరుగుతుంది. నేను సభ్యులందరితో కోరుతా ఉన్న దయచేసి ఈరోజు మంచి తీర్మానాలు ఉన్నాయి. పెద్దలు మాజీ స్పీకర్ మధుసూనాచారి గారి అధ్యక్షతన దాదాపు 10-15 రోజుల నుంచి కష్టపడి తీర్మానాలు మీకు ఇచ్చినారు, మీకు ఇచ్చిన బ్యాగ్లలో ఉన్నాయి, మీరు మనసు పెట్టి చదవండి దయచేసి.
అవేదో ఆశామాసిగా తయారు చేసినవి కాదు. తీర్మానాలు పెట్టాలి కాబట్టి పెట్టే తీర్మానాలు కావు. చాలా మనసు పెట్టి సమకాలీన సమాజంలో ఏం జరుగుతున్నదో మీకందరికీ తెలియాలని మీరు చదవాలని చెప్పి ఇచ్చినటువంటి తీర్మానాలు వాటి మీ చర్చ ఉంటుంది. మీ మనసు లగ్నం చేయండి. ఒకవేళ అడగదలుచుకుంటే మీకు డౌట్ వస్తే క్వశ్చన్ కూడా అడగండి. ఈరోజు జరిగేటువంటి దేశంలో జరుగుతున్నటువంటి మత విద్వేషం ఏదైతే ఉందో ఇది మంచిదా? ఏం వింటా ఉన్నాం? ఏం జరుగుతూ ఉంది? ఎక్కడికి దారితీస్తుంది? ఇంత కృషితోని కులగొట్టడం చాలా తేలికనే. కుచిత బుద్ధితోని కుటిల రాజకీయాలు చేసి పచ్చి రాజకీయ స్వార్థం కోసం ఎవరికో 10 మందికి పదవుల కోసం ఏదైనా విధ్వంసం చేయడం చాలా తేలికనే. అలకగా చేయొచ్చు ఆ పని. అదే కట్టానంటే, నిర్మాణం చేయాలంటే ఎంత సమయం పడుతుంది? ఎంత శ్రమ అవసరం? ఈరోజు ఎవరు అవునన్నా కాదన్నా మన పొరుగు రాష్ట్రం కర్ణాటక రాజధాని బెంగళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. 30 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగం ఉంది అక్కడ. 30 లక్షల మందికి ఏ ప్రభుత్వం ఇవ్వాలి? ఎవరు ఇవ్వాలి? హై క్లాస్ వెల్ పెయిడ్ ఎంప్లాయీస్ 30 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, పరోక్షంగా మరో 30 లక్షల మంది బ్రతుకుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని దశాబ్దాలు కృషి చేస్తే ఆ స్థాయికి చేరుకున్నదండి? ఆ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది? హిజాబు, హలాలు, పూలు కొనద్దు, పండ్లు కొనద్దు, ఇదా? ఏ పని ఎవరైనా స్వీకరించవచ్చు భారత రాజ్యాంగం ప్రకారం. ఏ వృత్తిని ఎవరైనా స్వీకరించవచ్చు. దానికి కులం మతం తేడా లేదు. ఇదెక్కడ దుర్మార్గం అండి? ఇదెక్కడ అన్యాయం? ఇలా ఇంతకుముందే నేను మనవి చేసినట్టుగా 13 లక్షల మంది భారతీయులు విదేశాలలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. 13 కోట్ల మంది. ఒకవేళ ఆ దేశంలో మీరు మా మతస్థులు కాదు, మీరు మా కులస్థులు కాదు, గెట్అవుట్ అంటే ఆ 13 కోట్ల మంది ఇండియాకు వాపసు వస్తే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుందా? ఈ మత విద్వేషాలు పెత్తరిల్ల చేసే ఈ సన్నాసులు వాళ్ళని జాతరా? ఏం జరుగుతుంది? ఈ దేశం ఎటుపోతుంది? ఆల్రెడీ కువైట్ దేశంలో ఒక 11 మంది ఎంపీలు వాళ్ళ ప్రభుత్వానికి ఉత్తరం రాశారు. ఇండియాలో చాలా పిచ్చి పిచ్చిగా జరుగుతూ ఉంది, ఈ భారతదేశం వల్ల ఇక్కడ ఉండనిచ్చుడా, ఎలగొట్టుడా, మనం ఆలోచన చేయాలని చెప్పి కువైట్ దేశంలో ఆలోచనలు చెల్లరేగుతా ఉన్నాయి. ఇది మంచిదా? దేనికి మంచిది? ఎవరికి మంచిది? ఏం సాధిస్తుంది? ఏం ఆశించి దుర్మార్గాన్ని పేటరేగుతున్నారు? ఎవరు మంచిని ఆశించి చేస్తూ ఉన్నారు? దేశం అన్ని రంగాలలో నాశనం అయిపోయింది. పెనెమ్మిది నుంచి పొయ్యిల పడ్డట్టు పోయిన సర్కారే మంచిగుండే అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ మధ్య జీడిపి పోయింది, పరిశ్రమలు మూతపడుతున్నాయి, నిరుద్యోగం పెరిగింది, ఆకలి పెరిగింది, వ్యవసాయ రైతులంతా ఇబ్బందులలో ఉన్నారు, అంతు లేకుండా నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి, 30,000 స్టీలు 90,000 పోయింది, సిమెంట్ బస్తా ధరలు కొండెక్కి కూసున్నాయి, సామాన్య ప్రజలకు భారంగా ఉంది. ఇన్ని సమస్యలతో దేశం సతమతమవుతా ఉంటే దీని మీద దృష్టి లేదు. మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, కరెంటు చక్కగా రాదు, దీని మీద దృష్టి లేదు. ఏదో చెప్పి ఏదో గోల్మాల్ చేసి ఒక విద్వేషం, ద్వేషం, ఒక పిచ్చి దేశానికి లేపి రాజకీయ పబ్బం గడుపుకునేటువంటి ఒక దుర్మార్గం. సమసిపోయిన గాయాల మీద పుండుదల్లే పరిస్థితి. ఎంత సిగ్గుచేటంటే ఏదన్నా రాజకీయ సందర్భం వస్తే ఒక విద్వేషం రగిల్చాలి. ఇగో పుల్వామా, ఇగో సర్జికల్ స్ట్రైక్, ఇగో కశ్మీర్ ఫైల్. కశ్మీర్ పండితులే చెప్పారు టీవీల ముందుకొచ్చి. మానిన గాయాన్ని మళ్ళెందుకు రేపుతున్నారండి? మా పుండు మీద కారం ఎందుకు చల్లుతున్నారు? ఏదైనా చేస్తే మాకు మంచి చేయండి, అది చేసే శాత కాదు, కానీ మా పేరు చెప్పి మా పేరు మీద రాజకీయాలు చేస్తారని చెప్పి వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. ఏం దౌర్భాగ్యం, ఏం మతపిచ్చి, ఏం విద్వేషం!
ప్రేమతోని అనురాగంతోని సౌభ్రాతృత్వంతోని సోదర భావంతోని ఒకరికొకరు భుజమాని ఒకరి ప్రగతికి మరొకరు దోహదపడి ఉజ్వలమైన భారత నిర్మాణం జరగాలన్న ఈ పిచ్చి కొట్లాటలు పెడితే ఏం జరగాలి దేశం? బెంగళూరు తర్వాత హైదరాబాద్ మనం రెండవ స్థానంలో ఉన్నాం ఐటీలో. సుమారు 2,30,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, 20,000 కొత్త పరిశ్రమలు వచ్చినాయి ఈ ఏడేళ్లలో, 14-15 లక్షల మంది పిల్లలు ఉద్యోగాలు దొరికినాయి. హైదరాబాద్లో విమానం దిగితే అంత మంచిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, శాంతి భద్రతలు బాగుంటాయి, అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటారంటే ఎవడన్నా వస్తాడు? కానీ విమానం దిగుడు దిగుడే కత్తులు పట్టుకొని ఊరేగింపులు తీస్తారు, బాంబులు వేసుకుంటారు, కర్ఫ్యూలు పెడతారు, అంటే ఎవడన్నా వస్తాడా? పరిశ్రమలు వస్తాయా? పెట్టుబడులు వస్తాయా? ఉద్యోగాలు వస్తాయా? ఏం జరుగుతుంది? దేశ రాజధానిలో దేవుని పేరు మీద జరిగే ఊరేగింపులలో కత్తులు పట్టుకొని ఊరేగింపులా? తుపాకులు పట్టుకొని ఊరేగింపులా? ఈ భారతదేశమైనా మనకు కావాల్సింది, దీనికోసమైనా మహాత్ముడు కలలుగన్నది, ఇదేనా ప్రజలు కోరుకునేది? ఈ కత్తుల కోలాటాలు ఇవన్నీ ఎవరికి కావాలా? దేనికోసం? కావాల్సింది ప్రాజెక్టుల నీళ్లు, కావాల్సింది కరెంటు, కావాల్సింది మంచినీళ్లు, బతుకుదేరువు తొవ్వలు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు. వాటన్నింటినీ పక్కకు పెట్టేసి కత్తులు పట్టుకుని పొడుచుకొని సాగుండ్రి, మతం పేరు మీద, కులం పేరు మీద విద్వేషాలు పెట్టండి, ఇదేం దిక్కుమాలిన దౌర్భాగ్యం అండి. ఈ దేశం ఇట్లే నాశనం కావన్నా? లేదు, టీఆర్ఎస్గా మనం కూడా ఒక పాత్ర పోషించాలన్నా? మన శక్తిని ప్రదర్శించి వక్రగతిలో పోయేటువంటి దుర్మార్గాన్ని నిలువరించి దేశానికి ఒక మంచి మార్గం చూపెట్టాలన్నా ఏం జరగాలి? ఇది మన ముందున్న ప్రశ్న. దయచేసి నేను మీ అందరినీ కోరేది, ఈ దౌర్భాగ్య పరిస్థితి దేశానికి మంచిది కాదు. ఇలా ఎవరు సేఫ్గా ఉండరు, ఏది జరగదు. ఏం గలీజు రాజకీయాలండి దేశంలో? ఎటువంటి పరిణామాలు చూసినామండి? ఈ దేశంలో అనేక సందర్భాలలో అనేక మంది మహానాయకులు వచ్చినారు, మంచి మంచి సందేశాలు కూడా ఇచ్చినారు, ఆచరించి చూపెట్టినారు. ఇలా గవర్నర్ల వ్యవస్థ, మహారాష్ట్ర గవర్నర్కు మహారాష్ట్ర క్యాబినెట్ 12 మంది ఎమ్మెల్సీల కోసం క్యాబినెట్ తీర్మానం చేసి పంపిస్తే ఒక సంవత్సరం అయితే ఆయన దగ్గరనే పెట్టుకొని కూర్చున్నాడు ఫైల్. తమిళనాడు శాసనసభ బిల్లు పాస్ చేసి పంపిస్తే తమిళనాడు గవర్నర్ ఒక పిడదోరుని వింతదోరుడు. బెంగాల్ల పంచాయతీ, మహారాష్ట్రల పంచాయతీ, తమిళనాడుల పంచాయతీ, కేరళల పంచాయతీ, ఇదా పెద్దల పూజలు? స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినారు, నిష్కల్మషమైన మనసుతో వచ్చి ప్రజలకు నా వల్ల రెండు మంచి పనులు కావాలని పార్టీ పెట్టినారు. ఆ రోజు యువకులుగా మేము అందరం అలా పనిచేసినాం. ఎటువంటి కొరకర కిరికిరి లేకుండా అద్భుతంగా 200 మంది ఎమ్మెల్యేలతో నేను అధికారంలోకి వచ్చినాడు. చెప్పిన పని ఆచరిస్తూ ఉన్నాడు, ముందుకు పోతూ ఉన్నాడు. ఇదే దుర్మార్గమైన గవర్నర్ల వ్యవస్థను వినియోగించి స్వచ్ఛమైన పరిపాలన చేస్తున్న ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి తొలగించినారు చాలా కుటిలంగా, దుర్మార్గంగా. ఏం జరిగింది? మనందరం కూడా చూసినాం కళ్ళారు. నేను చెప్పేది ఎక్కడో భారతం రామాయణం కథ కాదు, ఇదే రాష్ట్రంలో, ఇదే హైదరాబాద్లో జరిగిన చరిత్ర. ఏం జరిగింది? ఆనాడు ఉన్నటువంటి మా అంత సిపాయి లేరనుకొని భావించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇదే తెలుగు రాష్ట్రాల ప్రజలు మెడలు వంచి మళ్ళా ఎన్టీ రామారావు రీఇన్స్టేట్ చేసేదాకా కొట్లాడినారు. బుద్ధి తెచ్చుకొని మీకు సిగ్గులేదా అని చెప్పి తిరిగి ఎన్టీ రామారావు గారిని అదే సింహాసనం మీద, ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చోబెట్టేదాకా కొట్లాడి సాధించినారు. జరిగిన చరిత్రనే కదా, బుద్ధి జ్ఞానం రావద్దా? ప్రజాస్వామ్యంలో పరిణతి అంటే ఎట్లా ఉండాలి? ఎన్టీ రామారావు గారితో దుర్మార్గంగా వ్యవహరించిన ఆ గవర్నర్ అవమానం పడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాడు, తొలగించబడ్డాడు. దాని నుంచి పాఠం నేర్చుకోవాలి కదా దేశం, గుణపాఠం నేర్చుకోవాలి కదా, దాని మీద పరిణతి రావాలి కదా. దానికి ఉల్టా అయ్యేలా ఏం జరుగుతూ ఉంది?
చాలా వక్ర మార్గంగా. కేశవరావు గారు తమ స్పీచ్లో అన్నారు, రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగాన్ని అనుసరించి ప్రజల కోసం రాజ్యాంగమా లేకపోతే దానికి ఉల్టానా? ఏం జరుగుతుంది అసలు దేశంలో? రాజ్యాంగ సంస్థల గతి ఏమవుతా ఉంది? రాజ్యాంగ ప్రతిపత్తి ఏమవుతా ఉంది? రాజ్యాంగ రక్షణలు ఏమవుతా ఉన్నాయి? ఒక మృగాలలాగా దేశ రాజధానిలోనే కత్తులు పట్టుకొని తుపాకులు పట్టుకొని పట్టపగలు నిర్ద్వంద్వంగా తుపాకులు పట్టుకునే పరిస్థ, ఇది రాజ్యాంగమేనా? ఇది భారత రాజ్యాంగ స్ఫూర్త్యా? అందుకే నేను కోరుతున్నదల్లా, ఈ దేశం సరి అయిన పద్ధతుల్లో ముందుకు పోవాలంటే, రాజ్యాంగం ఉన్నదిన్నట్టుగా అమలు కావాలంటే, అంబేద్కర్ గారు కలలుగన్న రాజ్యాంగ స్ఫూర్తి నిజం కావాలంటే, అవసరమైనటువంటి మౌలికమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకొని అద్భుతమైన ప్రత్యామ్నాయ ఎజెండాతోని, ప్రజల ఎజెండాతోని కొత్త రాజకీయ శక్తి ఈ దేశంలో ఆవిర్భవించాలి, తప్పకుండా ఆవిర్భవించాలి. సందర్భానుసారం స్పందించే గుణం భారతదేశం యొక్క లక్షణం. ఎస్, ఇండియా రియాక్ట్స్. ఇండియా బుద్ధుగాళ్ళ దేశం కాదు, ఇండియా బుద్ధిజీవుల దేశం. బుద్ధుగాళ్ళ దేశం కాదు ఇది, బుద్ధిజీవుల దేశం. ఎస్, ఇండియా రియాక్ట్స్. తప్పకుండా వస్తాయి శక్తులు, మనం నిరాశ పడవలసిన అవసరం లేదు. తెలంగాణ కోసం అవసరమైన నాడు టీఆర్ఎస్ రూపంలో రాలే, పెద్ద శక్తి పుట్టలే, గాలి దుమారం లేపలే, తెలంగాణ సాధించకరాలే. అట్లనే దేశానికి అవసరమైన నాడు కూడా దేశంలో భూకంపం పుట్టించి తుఫాను సృష్టించి ఈ దుర్మార్గాన్ని అంతా తరిమేసే రోజులు దగ్గరలోనే ఉంటాయి. తప్పకుండా సమజ్వలంగా తెలంగాణ కూడా, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ కూడా దానిలో ఉజ్వలమైన పాత్ర పోషిస్తుందని మనవి చేస్తూ, మరొక్కసారి మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నా, విరమిస్తా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై హింద్. జై కేసీఆర్. దేశ్ కి నేతా, దేశ్ కి నేతా, దేశ్ కి నేతా, దేశ్ కి నేతా కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ సాబ్ ఆప్ ఆగే బడో. స్వామి బోధానంద గో సేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.